మన అసలు సంపద అయిన పంచభూతాలను రక్షించుకుందాం, ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం. పెళ్ళైన కొత్త జంటను ఆషాఢంలో ఎందుకు ఒకచోట ఉండనీయరు? ఆషాఢంలో కొత్త కొడలు అత్తగారు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు? ఆషాఢంలో గోరింటాకు ప్రత్యేకత ఏమిటి? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెళ్ళైన కొత్త జంటను ఆషాఢంలో ఎందుకు ఒక చోట ఉండనీయరు? ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వాతావరణం చల్లబడడం ద్వారా బ్యాక్టీరియా వైరస్లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి 3 నెలలు చాలా కీలకమైనవి. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడడం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తల్లి అంటువ్యాధులు బారిన పడితే కడుపులోని బిడ్డపై ఆ ప్రభావం ఉంటుంది. అది కాకుండా ఆషాఢంలో గర్భం వస్తే మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్రతను తల్లి బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరు. దీంతో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అంతేకాకుండా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ ఆకర్షణలు ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరంగా ఉంటే ఎడబాటు వల్ల కలిగే బాధ ఏంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని అలా చేస్తారు. మరి ఆషాఢంలో కొత్త కొడలు అత్తగారు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు? ఈ ఆషాఢ మాస కాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఈ మాసం మొత్తం కొద్దిగా మానసికంగా శారీరకంగా చికాకును కలిగిస్తుంది. అందువలన పెళ్ళైన కొత్తలో అత్తగారి ఇంటి సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు, కొత్త కొడలు అలవాటు చేసుకోవడంలో ఈ వాతావరణ మార్పులతో ఎదురయ్యే ఇబ్బందుల వలన అత్తాకొడల మధ్య మనస్పర్ధలు ఏర్పడకూడదని, అదేవిధంగా పుట్టింటిని విడిచి వచ్చినందువలన కలిగే బెంగను ఈ కొద్ది రోజులు పుట్టింటికి వెళ్లడంతో కొత్త కొడలికి బెంగ కూడా తగ్గుతుందని, కొత్త కొడలు అత్తగారు ఒకే ఇంట్లో ఉండకూడదు అనే ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? పండుగలకు, ఫంక్షన్స్కి, చేతులకు అందంగా ఉండడం కోసం గోరింటాకు పెట్టుకోవడం సహజం. మరి ప్రత్యేకించి ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం వెనుక అర్థం మరియు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? మన వాతావరణం ప్రకారం ఆషాఢ మాసంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. అలాగే సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ శరీరంలో వేడి అలాగే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు. దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. నిజానికి ఈ సమయంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు, పిల్లలు కూడా పెట్టుకుంటే మంచిది. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడతారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వలన ఆ సమస్యలన్నీ దూరమవుతాయని అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడం కోసం వెంటనే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు అందించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. విత్ లాట్స్ ఆఫ్ లవ్, మీ జయలక్ష్మి.